ప్రతిదినము ప్రభు సన్నిధిలో అవకాశం ఉన్నప్పుడల్లా వాక్యము చదువుసు, అలాగనే వీలైనప్పుడు ఉపవాసాలు ఉంటూ మొత్తానికి మనం మన ఆత్మీయ జీవితాలను మన ఘటములను ప్రార్థనాపూర్వకముగా ఈ కడవరి దినాలలో కాపాడుకోవలసినటువంటి వారమై ఉన్నాము. ఎందుకంటే యుగ సంబంధమైనటువంటి సాతానుడు ఎవరిని వంచన చేయాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ దినాలలో మనము ఉన్నాము. గనుక మనము ప్రతిదినము కూడా మన ముందు ఉన్నటువంటి ఆత్మీయులను, అలాగనే బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి పరిశుద్ధులను మనము జ్ఞాపకము చేసుకొని ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాము. 17 సంవత్సరాల వయసులోనే యాకోబు 11వ కుమారుడైనటువంటి యోసేపు అని ఒక భక్తుణ్ణి మనము చూస్తాము. అతడు ఎన్నెన్నో శ్రమలు అనుభవించి మొత్తానికి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశములో అనేక రకాలుగా బాధలో పొంది తరువాత ఫరో కుమార్తెను వివాహము చేసుకొని ఇద్దరు కుమారులను కన్నాడు. ఇద్దరు కుమారుల్ని కన్న తర్వాత తాను అంటున్నటువంటి మాటలు ఏమంటున్నాడంటే, అతను భక్తుడైనటువంటి యోసేపు చదవండి, ఆదికాండము 41వ అధ్యాయము 51-52 వాక్యాలు చూసినట్లయితే, యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరిసిపోనట్లు చేసినని యోసేపుకి వివాహమైన తరువాత ఇద్దరు కుమారులు పుట్టారు. పెద్దవాడి పేరు మనస్సే అని, చిన్నవాడి పేరు ఎప్రాయిము అని పేరు పెట్టాడు. మనస్సే అనగా మరుసుట, గతంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా మరుసుట, మరిసిపోయేటట్లుగా దేవుడు చేశాడు అని మనస్సే అని పేరు పెట్టాడు పెద్దవాడికి. చిన్నవాడికేమో ఎప్రాయిము అని పేరు పెట్టాడు. అంటే నేను ఎక్కడైతే బాధ నొందానో, ఎక్కడైతే శ్రమ పొందానో, ఎక్కడైతే నాకు నా మనసుకు నెమ్మది లేకుండా ఉన్నదో, ఆ దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి దీవెన నాకు ప్రభు అనుగ్రహించాడు. కనుక చిన్నవాడికి ఎప్రాయిము అని పేరు పెట్టాడు. ఎప్రాయిము అనగా అభివృద్ధి. ఈ రీతిగా ఇద్దరికి పేర్లు పెట్టాడు. మనం యోసేపు యొక్క చరిత్రను గమనించినట్లయితే 17 సంవత్సరాల వయసులో యోసేపుని తన తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు ఒకరోజు తండ్రి చెప్పాడు, యోసేపు నీ సహోదరులు అడవిలో గొర్రెలు కాస్తూ ఉన్నారయ్యా, శేకేము అనే ఆ ప్రాంతంలో గొర్రెలు కాస్తూ ఉన్నారు, కనుక నీ సహోదరుల యొక్క క్షేమము అలాగనే మంద యొక్క క్షేమము తెలుసుకొని రమ్మని యోసేపుని పంపించాడు. యోసేపు ఎబ్రోను లోయలో నుండి బయలుదేరి శేకేము ప్రాంతానికి వచ్చాడు. శేకేము ప్రాంతానికి వస్తే శేకేము ప్రాంతంలో తన సహోదరులు అలాగనే గొర్రెల మంద కనిపించలేదు. అయ్యో, నాకు ఈ యొక్క అడవిలో నా సహోదరుల యొక్క సమాచారము ఎవరు తెలియచేస్తారు ప్రభువా అని చెప్పి అతడు ఆలోచన చేస్తూ ఉండగానే ఒక మనిషి అంత దూరంలో కనిపించాడు. కనిపించినటువంటి ఆ మనిషి ఏమంటున్నాడంటే, ఎవరిని వెతుకుతూ ఉన్నావు అని ఆ మనిషి అంటూ ఉంటే, అయ్యా నా సహోదరులను నేను వెతుకుతూ ఉన్నాను, వారు ఈ ప్రాంతంలో గొర్రెల కాస్తూ ఉన్నారు కొంతకాలముగా, వారిని వారి యొక్క క్షేమ సమాచారము తెలుసుకుందామని నా తండ్రి పంపిస్తే నేను వచ్చి ఉన్నాను, నా సహోదరులు ఇక్కడ లేరు, నీకేమైనా తెలిస్తే చెప్పు. అంటే ఆయన ఏమంటున్నాడంటే, మీ సహోదరులు ఇక్కడ నుండి దోతానులోనికి వెళ్దామని వాళ్ళు మాట్లాడుకొని ఉండగా నేను విన్నాను, హల్లెలూయా అని అన్నాడు. అలాగనా, అయితే చాలా సంతోషమయ్యా అని చెప్పి అక్కడ నుండి బయలుదేరి సాగుచూ ఉండగానే వెనక తిరిగి చూస్తే ఆయన లేడు.
గమనించండి, అక్కడ భక్తుడైనటువంటి యోషేపికి దేవుని ప్రత్యక్షత ఒక దూత వలె కనిపించి అతనికి ఆ సమాచారము అందజేసింది. తరువాత అక్కడ నుండి బయలుదేరి దోతానులోనికి వెళ్తూ ఉండగానే తన సహోదరులు అంత దూరంలో చూసి కలలకనేవాడు వస్తూ ఉన్నాడు, దేవుని దర్శనాలు చూసేవాడు వస్తూ ఉన్నాడు, భక్తి కలిగిన వాడు వస్తున్నాడు, ప్రార్థనాపరుడు వస్తూ ఉన్నాడు, వానికి మనము నమస్కారం చేద్దామని ఒకళ్ళంటే మరొకళ్ళు లేదు లేదు వాడిని గుంటలో పడేద్దామని ఇంకొకళ్ళు, మరొకళ్ళు లేదు లేదు వాడిని చంపేద్దామని ఇంకొకళ్ళు, మొత్తానికి వాడిని గుంటలో పడేసి చాలా బాధపరుస్తూ ఉన్నారు. మిద్యానీయులు వర్తకులు ఆ ప్రాంతము నుండి వెళ్తూ ఉండగా మన సహోదరుడైనటువంటి యోషేపుని మనం చంపితే మనకేమి ప్రయోజనం కలుగుతుంది, అదిగో ఆ వర్తకులకు అమ్మేద్దాము మనకు కొంత ధనం వస్తుంది కదా అని చెప్పి ఆలోచన చేసి గుంటలో పడివేసినటువంటి యోషేపును పైకి తీసి వర్తకులకు అమ్మివేశారు. 20 తులముల వెండికి యోసేపును అమ్మివేశారు. వాళ్ళు ఏం చేశారు, పట్టి బంధించి సంకెళ్లతో తీసుకొని ఐగుప్తుకు వెళ్ళారు. ఫోతిఫర్ ఇంటిలో నమ్మకంగా యథార్థంగా కొనసాగుతూ ఉండగా ఫోతిఫర్ భార్య అతని మీద కన్ను వేసి పాపములో నీకు లాక్కొని వెళ్ళాలని ఆమెలో యుగ సంబంధమైనటువంటి సాతానుడు ప్రవేశించి పాపములోనికి తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉండగా, అమ్మో నేను ఇంత ఘోరమైనటువంటి పాపము చేసి నా దేవుని దృష్టిలో నేను దోషిని కాలేను, హల్లెలూయా, నేను తండ్రి ఇంటిలో నా తండ్రి అయినటువంటి యాకోబు గారు భక్తి నేర్పాడు, ఆ భక్తిలోనే నేను కొనసాగుతాను, నేను తల్లిదండ్రులు లేనివాడిగా నేను పెరగలేదు, విచ్చలవిడిగా నేను పెరగలేదు, నాకు సహోదరులు ఉన్నారు, సహోదరీలు ఉన్నారు, ఆ తరువాత నాకు ఒక కుటుంబం అనేది ఉన్నది నా తండ్రి ఇంటిలో, చిన్నతనము నుండి ఒక భక్తి నేర్పాడు మా తండ్రి గారు, ఆ భక్తిలోనే నేను కొనసాగాలని ఆలోచనతో పాపము నుండి వెళ్ళిపోయాడు దూరంగా. ఆ విషయాన్ని ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు యోసేపును గమనిస్తూ ఉన్నాడు. పాపములో పడిపోతాడా లేక పాపానికి దూరంగా ఉంటాడా చూద్దాము అని. చెయ్యని నేరానికి 13 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. ఆ జైలు శిక్ష అనుభవిస్తూనే మరలా ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రభువా అయ్యా నా పట్ల మీ చిత్తమేమైందో అలాగా నడిపించండి అని జైలు గోడల మధ్యలో ఉండి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. చెరసాలలో ఉండి ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 103:1-2 వాక్యాలు మనము చూసినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము, హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మనం ఒక్క విషయాన్ని గమనించాలి, యోసేపు జీవితంలో ఏదైనా ఒక ఉపకారం చేశాడండి ఇప్పటి వరకు? ఒక్క ఉపకారం చేశాడా? ఒక్క కార్యానైనా యవనస్తుడైనటువంటి యోసేపు జీవితంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేయలేదు. ఆయన ఏమంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగంలోనున్న సమస్తమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములలో ఏ ఒక్కటి కూడా మరవద్దు. ఇంతగా ప్రార్థిస్తున్నటువంటి యోసేపును మనము చూస్తే మనకు చాలా బాధ కలుగుతుంది. దేవుడు ఉపకారం చేయలేదు, పైగా అనేక రకాల శ్రమలు అయినప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా అతను ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ యాకోబు గారు, తన తండ్రి అయినటువంటి యాకోబు గారు ఒక విషయాన్ని నేర్పాడు. ఏమిటంటే, అయ్యా మా తాతగారైనటువంటి అబ్రహాము జీవితంలో ఒక అద్భుతం ప్రభు చేశాడు, అలాగనే మా నాన్నగారైనటువంటి ఇస్సాకు గారి జీవితంలో అనేక అద్భుతాలు ప్రభు చేస్తూ వచ్చాడు, అలాగనే నా జీవితంలో గల అనేకమైనటువంటి అద్భుతాలు మహత్తరమైన కార్యాలు జరిగిస్తూ ఇంతగా నన్ను ఆశీర్వదించాడు. ఒకనొక దినాన చేతికర్రతో బయలుదేరి మా మేనమామైనటువంటి లాభాను ఇంటికి వెళ్ళాను, అనేక రకాలుగా ఆశీర్వదించబడిన వాడనై బహు ఆస్తి కలిగిన వాడనై ఇప్పుడు తిరిగి ఈ దేశానికి వచ్చాను, నేను ఆరాధించిన దేవుడు నాకింత గొప్ప మేలు చేశాడు, గనక నీవు కూడా అదే దేవుణ్ణి యథార్థంగా ఆరాధిస్తే
ఎందుకంటే నన్ను ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా తప్పకుండా ఆశీర్వదిస్తాడు అని చెప్పి చిన్నప్పటి నుండి ఆ యథార్థమైన మార్గంలో నడిపిస్తూ వచ్చాడు. గనక హృదయమంతా కూడా దేవుని యొక్క ప్రేమతో నింపబడి ఉన్నది, దేవుని యొక్క ప్రేమతో నింపబడి ఉన్నది. ఎవరెన్ని మాట్లాడినాం పట్టించుకోడు. పాపం వెతుక్కుంటూ వచ్చినా అమ్మో నేను ఇది నేను చేయలేనని చెప్పి పారిపోతాడు. తన సహోదరులు అతన్ని మీద కక్ష కట్టి 20 తులముల వెండికి అమ్మివేస్తే ఆ విషయంలో కూడా సహిస్తూ వచ్చాడు. ఆ రీతిగా చేయటం వలన యోసేపు జీవితము ఆశీర్వదించబడినది. హల్లెలూయా. ఇద్దరు వ్యక్తులు చెరసాల యోసేపు ఉన్నటువంటి చెరసాలలోనికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థిస్తూ ఉంటే దేవుడు బయలుపరిచింది ఏమిటంటే పానదాయకుడికి ఉద్యోగం మరలా వస్తుందని, భక్షకారుడు మాత్రం చనిపోతాడని ముందుగానే ప్రవచనం రాగా చెప్పేశాడు. కాలు వచ్చింది రాత్రి ఉదయానికి చెప్పేశాడు. అయితే అతనికి ఎలాగ కాలు వచ్చిందో అలాగనే భక్షకారుణ్ణేమో ఉరి తీశారు, పానదాయకుడికేమో మరలా తన గతంలో ఉన్నటువంటి జాబును అతనికి ఇచ్చేశారు. వెళ్ళేటప్పుడు ఈ చెరసాలలో నుండి పానదాయకుడు వెళ్ళేటప్పుడు యోసేపు చెప్పాడు, ఏదో ఒక రోజున రాజుగారి దగ్గర నన్ను జ్ఞాపకము చేసుకోయ్యా, నీ గురించి నేను ప్రార్థన చేశాను, నీకు మేలు కలిగినది గనుక అని చెప్పాడు. సరే అలాగనే జ్ఞాపకం చేసుకుంటా పొరపాటున మరిచిపోను అన్నాడు. కానీ ఆదికాండము 40:23 చూస్తే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరిచిపోయాను అని చెప్పి లేఖనము తెలియజేస్తూ ఉన్నది. దీనిని బట్టి మనం గమనించాల్సింది ఏమిటంటే మేలు చేసిన మనుషులు మరిచిపోతారేమో కానీ మహిమ కలిగినటువంటి దేవుడు మాత్రం పోరాపోటున మరిచిపోడు. హల్లెలూయా. రాజుగారి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి ఆ సమయం వచ్చేసింది. ఆ తర్వాత ఆ యొక్క రాజుగారు అతన్ని బహుగా ఆ యొక్క ఐగుప్తు దేశం మీద అలంకరించడం ప్రారంభించాడు. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, యోసేపు ఐగుప్తు దేశములో అనేక రకాల శ్రమలు అనుభవించాడు. శ్రమలు అనుభవించిన తర్వాత ఒక ఉన్నతమైనటువంటి దీవెన అతనికి మెల్లమెల్లగా ప్రభు ఇవ్వటం ప్రారంభించాడు. తన ఎన్ని శ్రమలు వచ్చినా తన యథార్థతను మాత్రం పొరపాటున విడవలేదు. యథార్థతను విడవలేదండి. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థవంతులు అంటే ఆయనకు చాలా ఇష్టం. యోసేపు యొక్క చరిత్ర మన జీవితానికి ఒక పాఠము లాంటిది. చిన్న వయసులో 17 సంవత్సరాల వయసులో కష్టాలు ప్రారంభమయ్యాయి. 30 సంవత్సరాల వయసు వరకు అంటే 13 సంవత్సరాలు అతడు అనేక రకాలుగా కష్టాలు అనుభవిస్తూ వచ్చాడు. కష్టాలలోనే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. చూడండి, ఎబ్రోను లోయలో నుండి షెకెము ప్రాంతానికి వస్తే అక్కడ సహోదరులు లేరు. నా సహోదరులు యాడికి వెళ్ళారు, నా సహోదరుల గురించి ఎవరు నాకు తెలియజేస్తారు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉండగా దేవుని దూత ప్రత్యక్షమయ్యి ఆలోచన చెప్పింది. అంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అక్కడ నుండి బయలుదేరి సహోదరుల దగ్గరికి వెళ్తే అక్కడ అతన్ని కొట్టి గుంటలో పడేశారు. వెంటనే శోధన, దేవుడు ప్రత్యక్షత కలిగింది, వెంటనే మరలా శోధన వచ్చేసింది. ఆ శోధన అలాగ అనుభవిస్తూ ఉండగానే ఆ యొక్క మిద్యాని వర్తకులకు యోసేపును 20 తులముల వెండికి అమ్మివేశారు. సంఖ్యలతో బంధింపబడిన వాడై ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తులో కూడా అనేక రకాలుగా శోధనలు. గుంటలో పడేసిన నాటి నుండి పరో కుమార్తెను వివాహం చేసుకునేంత వరకు అంటే 13 సంవత్సరాలండి. 13 సంవత్సరాలు అతడు అనేక రకాలుగా శోధన అనుభవించాడు. ఆ శోధనలోనే దేవుడు తోడై ఉండి అతను నడిపిస్తూ వచ్చాడు. హల్లెలూయా. తమ్ముడేమో ఒకడు, అన్నలేమో 10 మంది. గమనించండి, ఒకే తండ్రి. ఈ 10 మందికి ఒకే తండ్రి. ఒకే తండ్రి రక్తాన్ని పంచుకు పుట్టినటువంటి ఈ 12 మందిలో 12వ వాణ్ణి బెన్యామీను తీసి పక్కన పెడదాం.
ఈ యోసేపు తన జీవితం తన సహోదరులు 10 మంది 10 మందికి ఒకే తండ్రి. ఈ 10 మంది 10 స్వభావాలు కలిగి జీవిస్తూ వచ్చారు. మరి ఈ 12 మందిలో యోసేపు ఒక్కడే భక్తిగా ఉండడానికి ప్రబలమైన కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఒకే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, ఒకే స్థలములో ఉన్నారు, ఒకే ఆహారాన్ని తింటూ ఉన్నారు, ఒకే పానీయాన్ని త్రాగుస్తూ ఉన్నారు. కానీ 10 మంది స్వభావం ఒక రకంగా ఉన్నది, 11వ వాడైనటువంటి యోసేపు స్వభావం మరొక రకంగా ఉన్నది. ఒక తండ్రి పిల్లలే కదా, ఎందుకు ఈ స్వభావం ఉన్నది అంటే, వాస్తవానికి ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా గొప్పతనము ఈ 10 మందికి కూడా తెలుసు. మా దేవుడు యెహోవా అని చెప్తారే కానీ ప్రార్థించే అనుభవం వీళ్ళకి లేదు, తండ్రితో సహవాసం చేసే అనుభవం వీళ్ళకి లేదు. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఇతడు ఎప్పుడు కూడా యోసేపు తండ్రితో సహవాసం చేస్తూ గొర్రెల దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెల తన సహోదరులతో పాటు గొర్రెలు కాస్తూ ఉండేవాడు. గొర్రెలు కాసేవాడు వచ్చి తండ్రితో సహవాసం చేసేవాడు. అక్కడికి వెళ్ళి గొర్రెల మందను మేపుతూ ఉండేవాడు, వచ్చి తండ్రి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పి విషయాలు తెలియజేసేవాడు. ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవాను పూర్ణ హృదయంతో ఆరాధించడం ప్రారంభించాడు. గనుక యోసేపుకు మాత్రమే దేవుడు తోడై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుడు తోడుగా ఉంటే అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయండి. ఒక వ్యక్తి అభివృద్ధి పొందాలి అంటే దేవుని దయ ఆ వ్యక్తి మీద ఖచ్చితంగా నిలిచి ఉండాలి. ఆ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండాలి. హల్లెలూయా. ఆ రీతిగా ఉంటే కష్టాలు రావా అని చెప్పి ఆలోచన చేస్తే తప్పకుండా కష్టాలు వస్తాయి. ఎందుకంటే భక్తి కలిగిన వాళ్ళకు కూడా కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు వచ్చేది దేనికి అంటే, భక్తిలో మనము స్థిరంగా నిలబడుట కొరకు, పునాది స్థిరపరుచుకునుట కొరకు కష్టాలు అనేవి వస్తాయి. మనం పునాదిని స్థిరపరుచుకున్నామనుకోండి, ఇక రాబోవు దినాలలో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేటువంటి శక్తి ఆ వ్యక్తికి ప్రభు తప్పకుండా దయచేస్తాడు. హల్లెలూయా. రామచిలుకలు గూడు కట్టుకొని నివసిస్తూ ఉన్నాయి, గుళ్ళు కట్టుకొని. వాటిలో ఒక రామచిలుక 2 గుడ్లు పెట్టి పిల్లలు చేసేసిందండి, పిల్లలు చేసింది. తర్వాత ఆ పిల్లలకు ఆహారం పెట్టాలని చెప్పి ఆహారం కొరకు వేటకి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా గాల్దుమ్ము వర్షం ప్రారంభమైంది. ఆ గూళ్ళో ఉన్నటువంటి ఆ 2 రామచిలుకల పిల్లలు ఉన్నాయి కదా, ఒక పిల్ల రాలి కింద చిన్న ఒక గుంట ఉన్నది, నెలగుంట ఒకటి ఉన్నది, నెలగుంటలో పడిపోయింది ఒక రామచిలుక. ఆ దారినే ఒక రాయభారి వెళ్తూ ఉన్నాడు. ఆ దారిన రాయభారి వెళ్తూ ఉన్నాడు, పక్కనే ఉన్న త్రోవలో రాయభారి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ విషయాన్ని చూసి, అరే రామచిలుక పిల్ల కదా ఇది, గుంటలో నెలలో పడిపోయింది, దీన్ని కాపాడాలని చెప్పి గుంటలోనికి దిగి ఆ రామచిలుక పిల్లను తీసుకున్నాడు. తీసుకొని దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి ఒక పంజరంలో పెట్టి దాన్ని పెంచుతూ ఉన్నాడు. ఇంకొద్దిసేపటికి ఆ గాలి దుమ్ము తుఫాను ఎక్కువైపోయి 2వ పిల్ల కూడా ఆ నెలలో పడిపోయిందండి. 2వ పిల్ల కూడా నెలలో పడిపోయింది. ఒక వేటగాడు వచ్చాడు, వాడికి వేటకి ఏం దొరకలేదు. ఇక వర్షం ఎక్కువ అవుతుంది, ఇంటికి వెళ్ళాలని త్వర త్వరగా బయలుదేరి ఇంటికి వస్తూ ఉండగా ఆ గుంటలో రామచిలుక నీళ్ళ మీద కొట్టు రెక్కలాడిస్తూ కొట్టుకుంటూ ఉన్నది. అరే ఈ రామచిలుక పిల్ల నీళ్ళలో పడిపోయింది, దీన్ని కాపాడదామని చెప్పి అతను తీసుకొని, ఆ వేటగాడు అతన్ని తీసుకొని చేతో పట్టుకొని తన బుట్టలో వేసుకున్నాడు. వేసుకొని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటికి తీసుకువెళ్ళి ఈ వేటగాడేమో ఈ రామచిలుకను ఇంటి దగ్గర పెంచుతూ ఉన్నాడు, రాయభార్యము తన ఇంటి దగ్గర ఆ రామచిలుకను పెంచుకుంటూ ఉన్నాడు. ఈ 2 రామచిలుకలు అలాగా, ఒక రామచిలుకేమో వేటగాని ఇంటిలో, మరొక రామచిలుకేమో రాయభారి ఇంటిలో పెరుగుతూ ఉన్నాయి. అయితే ఇవి పెరిగి పెద్దవయ్యాయి, చాలా అందంగా తయారయ్యాయి, వాటికి చక్కగా మాటలు నేర్పుతూ వచ్చారు. ఈ వేటగాడు
రామచిలకకు ఆ మాట మాటలు నేర్పుతూ వచ్చాడు. రాయభారి కూడా రామచిలక చక్కగా మాటలు నేర్పుతూ వచ్చాడు. రెండు రామచిలకలు వేరు వేరు ప్రాంతాలలో చక్కగా ఎదుగుతూ ఉన్నాయి. వాళ్ళు చెప్పే మాటలన్నిటికీ సమాధానాలు ఇస్తూ ఉన్నాయి. అయితే కొంతకాలానికి రాజుగారు ఆ ప్రాంతానికి వేట కొరకు వచ్చాడు. అది ఎండాకాలం, ఎలాగనే ఎండాకాలం, భయంకరమైన ఎండలు వస్తూ ఉన్నాయి. వేట కోసం అని చెప్పి అరణ్యానికి అడవికి వస్తే అతనికి బాగా దాహం అవుతూ ఉన్నదట. అంత దూరంలో చూస్తే ఒక గుడిసె కనిపిస్తూ ఉన్నది. ఆ గుడిసెలోనికి వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో గుడిసెలో, కొంచెం త్రాగటానికి నీళ్ళిస్తారేమో, నోరెండిపోతూ ఉన్నది అని చెప్పి గుడిసెలోనికి వెళ్ళాడు. ఎవరున్నారు ఇంట్లో అన్నట్లుగా అనుకుంటూ గుడిసెలోనికి వెళ్తే రామచిలక ఉన్నది, వేటగాడు లేడు. వేట కోసం వెళ్ళిపోయాడు. రామచిలక మాత్రము పంజరములో ఉన్నది. ఈ యొక్క మనిషి, ఈ రాజుగారు ఎవరున్నారు ఇంట్లో అని చెప్పి అనుకుంటా లోపలికి వచ్చేసాడు. ఈ రామచిలక ఏం చేసిందంటే, అదిగో దొంగ వచ్చాడు అని చెప్పి కేకలు వేస్తూ ఉన్నదట. అమ్మో, ఈ సమయంలో ఎవరైనా నన్ను చూశారు అంటే నిజంగా దొంగ ఉండని చెప్పి నన్ను బాధేస్తారు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకొంచెం దూరం పోయిన తర్వాత రాయబారి ఇల్లు కనిపించింది. రాయబారి ఇల్లు కనిపిస్తే ఇక్కడ ఖచ్చితంగా నీళ్లు దొరుకుతాయి అనుకుంటాను, మంచిగా ప్రాంతం బాగున్నది, సరే లోపలికి వెళ్దాం అని చెప్పి, ఎవరండి ఇంట్లో అని చెప్పి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే లోపల రాయబారి గారు లేడు, ఏదో పని మీద బయటకు వెళ్ళిపోయాడు. చిలక మాత్రమే ఉన్నది, ఆయన పెంచుకుంటున్నటువంటి చిలక. ఆ చిలక ఏమైందంటే, రాజుగారికి స్వాగతం, సుస్వాగతం, రండి లోపలికి అని చెప్పి లోపలికి ఆహ్వానించిన తర్వాత చిలకకెళ్ళి చూసి చాలా సంతోషించాడు. భలేగా మాట్లాడుతూ ఉన్నది చిలకని. ఏమండి రాజుగారు, అదిగో బల్ల మీద యాపిల్ పండ్లున్నాయి, జామ పండ్లు ఉన్నాయి, ఆ తర్వాత అరటి పండ్లు ఉన్నాయి, శుభ్రంగా తినండి. అదిగో ఆ మగ్గులో వాటర్ ఉన్నాయి, నీళ్లు త్రాగండి. మా రాయభారు వారు వచ్చే సమయమైంది, వచ్చిందాకా కొంచెం విశ్రాంతి తీసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా అని ఈ శిలక మాట్లాడింది. ఆ శిలక ఏమన్నది, దొంగ వచ్చాడు అని చెప్పి అరిసింది. ఈ శిలకేమో రాజుగారికి స్వాగతం, సుస్వాగతం అని మాట్లాడింది. వచ్చినటువంటి అతిథికి తగినటువంటి మర్యాద చేసింది. హల్లెలూయా. మరి ఈ రాయభారి శిలకకు నేర్పింది ఈ రీతిగా శిలకకు నేర్పాడు. మరి ఆ వేటగాడు అలాగా నేర్పాడు మాటలు దానికి. ఈ శిలకలు గతంలో ఒకే తల్లి పిల్లలు కదండి, ఒకే తల్లి పిల్లలు. కానీ ఒక శిలక స్వభావం అలాగా ఉన్నది, మరొక శిలక స్వభావము ఇలాగా ఉన్నది. యాకోబు 12 మంది సంతానములో 11వాడు యోసేపు, 10 మంది అన్నలు, ఈ 10 మంది కూడా యాకోబు సంతతే. యాకోబు రక్తం పంచుకు పుట్టినటువంటి బిడ్డలే. కానీ యోసేపులో మాత్రమే భక్తి ఉన్నది, 10 మందిలో పొరపాటున భక్తి అనేది ఏ కోణములో కనిపించడం లేదు. అంటే వాళ్ళు అలాగా పెరిగారు. యుగ సంబంధమైనటువంటి సాతానుడు వారిని అలాగా ఆ మార్గంలోనికి నడిపిస్తూ వచ్చాడు. కానీ యోసేపు మాత్రము తన తండ్రి అడుగుజాడల్లో కొనసాగుతూ వచ్చాడు. గనుక పెద్దవాడు చెప్పినటువంటి మాటలయందు, అనగా తండ్రి చెప్పినటువంటి మాటలయందు లక్ష్యం ఉంచి జీవం కలిగిన దేవుని యథార్థమైనటువంటి మనసుతో ఆరాధించాడు గనుక యోసేపు అనేక రకాల కష్టాలు అనుభవించినప్పటికీ అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చాడు. హల్లెలూయా. ఒక్క విషయాన్ని గమనించాల ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యందు యథార్థమైనటువంటి మనసుతో ప్రభువారిని ఆరాధిస్తే, నిండు మనసుతో ప్రభుని మహిమపరిస్తే, పూర్ణ హృదయంతో ఆయన నామాన్ని స్మరిస్తే ఎక్కడికెళ్ళినా జయమే కానీ అపజయం అనేది ఉండదు. అంటే పరిశుద్ధతను కోల్పోకూడదు. నా దగ్గర
2,000 రూపాయల నోటు ఉన్నదనుకోండి, 2,000 రూపాయల నోటు ఉన్నది, ఇది 2,000 రూపాయల నోటు అనుకోండి, కొద్దిసేపు మీకు ఎంతమంది కావాలని కావలసిన వాళ్ళు చేతులు ఎత్తండి అంటే మీరు అందరూ కూడా చేతులు ఎత్తుతారు. నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను, ఎంతమందికి కావాలో చేతులు ఎత్తండి అంటే మీరు అందరూ చేతులు ఎత్తుతారు. ఎత్తుతారా లేదా? అవసరమే. 2,000 ఎవరు పోగొట్టుకుంటారండి? ఉచితంగా వస్తాంటే నాకు కావాలి నాకు కావాలి అందరూ చేతులు ఆకాశంలోనికి లేస్తాయి. సరేనని చెప్పి దాన్ని ఎలాగ మడిచి ఈ నోటు ఎవరికో కావాలి అని చెప్పి అన్నాను అనుకోండి, మరలా చేతులన్నీ ఆకాశంలోనికే లేస్తాయి. అర్థమైందా? మరలా ఆకాశంలోనికి లేస్తాయి నోట్లు, ఈ యొక్క నలిగిపోయినటువంటి నోటు కొరకు. నాకు కావాలి నాకు కావాలి దాన్ని తీసి నేను కాలి కింద పెట్టి ఇట్లు ఇట్లు నలిపాను అనుకోండి, ఇప్పుడు ఈ నోటు ఎంతమందికి కావాలి అన్నాను అనుకోండి, మరలా మీ చేతులన్నీ పైకి లేస్తాయి. ఎందుకంటే, ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, దీన్ని నలిపినా ఈ 2,000 రూపాయల యొక్క నోటు విలువ తగ్గలేదు, కాలు కింద వేసి దుమ్ము పట్టించినా దీని యొక్క విలువ తగ్గలేదు. దీని విలువ ప్రారంభంలో నీటిగా ఉన్నప్పుడు ఈ నోటు యొక్క విలువ ఎంతో ఇప్పుడు కూడా అంతే. అలాగనే యోసేపు జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే అతడు అనేక రకాలుగా శ్రమ పొందాడా, తన ఆత్మీయతను కాపాడుకుంటూ వచ్చాడు, అనేక రకాల శ్రమ పొందాడు, కానీ తన తండ్రి ఇంటిలో ఎలాంటి పరిశుద్ధత కలిగి జీవించాడో అదే పరిశుద్ధత అతడు ఐగుప్తు దేశానికి ప్రధాని అయ్యేంత వరకు పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. తన విలువ పడిపోలేదండి, యోసేపు యొక్క విలువ పడిపోలేదు. తన సహోదరులను తిట్టి తన విలువను పోగొట్టుకోలేదు, మిద్యానీయులైనటువంటి వర్తకులను తిట్టి తన విలువను పోగొట్టుకోలేదు, ఐగుప్తు దేశానికి వచ్చి ఐగుప్తీల్ని విషపు సూపు చూసి లేక అక్కడ ఐగుప్తు యొక్క దేవతకు ఐగుప్తు యొక్క ఆచారాలకు లొంగిపోయి తన పరిశుద్ధతను తన విలువను పోగొట్టుకోలేదు, పోతీఫర్ భార్య దగ్గర తన విలువను పోగొట్టుకోలేదు, అన్ని విషయాలలో విలువ కలిగి జీవించాడు. గనుకనే అతన్ని ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదానికి యోగ్యుడిగా అర్హుడిగా చేసి ఐగుప్తు దేశం మీద ప్రధానమంత్రిగా ప్రభువు చేశాడు. హల్లెలూయా. మన పిల్లల్ని మనం ఎలా పెంచితే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత అలాగనే వాళ్ళు తయారవుతారు. హల్లెలూయా. నిందలు అవమానాలు ఇరుకులు ఇబ్బందులు కలిగిన విని వెంటనే యోసేపు జీవితాన్ని జ్ఞాపకము చేసుకుంటే 17 సంవత్సరాల వయసులో యోసేపు అనేక రకాలుగా కష్టాలు అనుభవించాడు. నాకు వచ్చినటువంటి కష్టం పెద్ద లెక్కేమీ కాదు. హల్లెలూయా. యోసేపు ప్రార్థనాపూర్వకంగా జయించాడు. నేను కూడా ఖచ్చితంగా ప్రార్థనాపూర్వకంగా జయించాలి అనే ఆలోచన ఆ అట్టి ఆత్మీయులకు తప్పకుండా వస్తుంది. హల్లెలూయా. యోసేపులో ఉన్నటువంటి మంచి లక్షణాలు, 1 భక్తి కలిగినటువంటి వ్యక్తి, 2 పవిత్రత కలిగిన వాడు, 3 నిరీక్షణ కలిగిన వాడు, 4 విధేయత కలిగి దేవుని వైపు చూసేవాడు, ప్రార్థనాపరుడు. ఈ లక్షణాలన్నీ యోసేపులో ఉన్నాయి. గనుక బంధింపబడి ఐగుప్తుకు వెళ్ళినటువంటి యోసేపు ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ 4 లక్షణాలు మనలో ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనం ప్రారంభంలో అల్పంగా ఉంటాము. ఈ 4 లక్షణాలు మనలో అనువదించుకొని దాని ప్రకారంగా మనం కొనసాగాము అంటే, యోసేపును ఆశీర్వదించిన రీతిగా, యోసేపును అభివృద్ధి పరిచిన రీతిగా అట్టి వారిని కూడా తప్పకుండా ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, నిశ్చయముగా నీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు అని చెప్పి అన్యజనులు నామకార్థులు దేవుని బిడలో సాక్ష్యం ఇస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక యోసేపుకు అన్నల ద్వారా శోధన, స్త్రీ ద్వారా శోధన, పోతీఫర్ ద్వారా శోధన, అధికారుల ద్వారా శోధన, ఈ శోధనలన్నీ అనుభవిస్తూ వచ్చాడు. గనకనే ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేశాడు. చూడండి, యోసేపు అనేక రకాలుగా శ్రమ అనుభవించింది, శోధనలు అనుభవించింది, అవమానాలు అనుభవించింది యోసేపు.
కానీ అవన్నీ తీరిన తరువాత ఐగుప్తు దేశానికి ప్రధానిగా అభిషేకించి దేవుడు ఏలుబడి చేసేట్లు చేశాడు. నా సహోదరులారా, నా మాట వినండి. ఇంకా 5 సంవత్సరములు వర్షం పడదు, విత్తనాలు విత్తం, పంట కోయం, ఇంకా 5 కరువు కాలములు ఉన్నాయి మన ముందు. కనుక మన తండ్రి ఇంటి వారిని అందరినీ తీసుకొని రండి, ఇక్కడ సమృద్ధిగా ఆహారం ఉన్నది, మీ అందరిని నేను పోషిస్తాను. హల్లెలూయా. చిన్నతనములో 17 సంవత్సరాల క్రిందట అతనికి వచ్చినటువంటి ఆ కళ 30 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా నెరవేరింది. తన సహోదరులు, తల్లిదండ్రులు అతని యొక్క పనకు అతనికి నమస్కారం చేసినట్లుగా, అంటే మర్మంగా చెప్పాడనమాట, నాన్నగారు సహోదరులారా నాకు ఒక కళ వచ్చింది రాత్రి అని చెప్పాడు. ఏమిట్రా ఆ కళ అంటే, ఏం లేదు, సూర్యుడు చంద్రుడు ఆ తర్వాత నక్షత్రాలన్నీ కూడా నాకు నమస్కారం చేస్తున్నట్లుగా నేను కలగన్నాను. అలాగనే పొలంలో పంట కోసాము, కట్టలు కట్టాము, నేను నిలవబెట్టినటువంటి ఆ పనకు మీ పనులన్నీ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లుగా కలొచ్చేసింది నాకు. తన సహోదరులు కూడా కలలు కనేవాడు అని చెప్పి పేరు పెట్టేశారు యోసేపుకి. కలలు కనేవాడు అని చెప్పి పేరు పెట్టేశారు. ఆ కలలు ఎప్పుడు నెరవేర్చబడ్డాయి? 13 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడ్డాయి. నిరర్థకం కాల 13 సంవత్సరాల తర్వాత యోసేపు దగ్గరికి తన సహోదరులు 10 మంది ఆ యొక్క ధాన్యాన్ని కొనడానికి వచ్చినప్పుడు మహారాజు అయినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి యోసేపుకి ఆ 10 మంది సహోదరులు శిరస్సు ఉంచి నమస్కారం చేశారు. ఆ కళ జ్ఞాపకం వచ్చింది. హల్లెలూయా. చూడండి, పవిత్రతను కాపాడుకుంటే ఎప్పుడు జయము జయము జయమే. అపజయం అనేది పొరపాటున ఉండదండి. పవిత్రతను కాపాడుకుంటే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనుల్లో, వ్యవసాయంలో ఎక్కడ అడుగు పెట్టినా జయమే కలుగుతుంది. కానీ పొరపాటున అపజయం అనేది కలగదు. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరు కూడా యోసేపు యొక్క జీవితాన్ని మరిసిపోక జ్ఞాపకము చేసుకొని ఆ మార్గములో మనం కొనసాగితే యోసేపు జీవితంలో చేసిన ఘనకార్యాలు ఈ కడవరి కాలంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మన జీవితాలలో చేయటానికి సంసిద్ధంగా ఉన్నాడు. అన్ని విషయాలు సహించడానికి ప్రబలమైన కారణం యోసేపు పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందాడు కనుకనే అన్ని సహించగలిగాడు. ఈ కడవరి కాలంలో మనము కూడా యోసేపు వలె వస్తున్న శోధనలు జయించాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకము పొందాలి. దాని కొరకు ఉపవాసాలు ఉండాలి, కన్నీరు కరసాలి, ప్రాధేయపడి ప్రభువుని అడగాలి. అడిగితే తప్పకుండా ప్రభు ఆత్మతో అభిషేకిస్తాడు. రాబో దినాలలో జరగబోతున్న విషయాలు ముందుగా యోసేపుకు బయలపరిచిన రీతిగా అట్టి వారికి బయలపరుస్తాడు. జీవితాన్ని సుఖమయం చేస్తాడు. అట్టి కృప ఆయన బిడ్డలమైన మనకు సదాకాలము తోడైయుండి నడిపించిన కాక. ఆరా కడగడియ